पूर्व जगदीशी गार बाबय गार वेद अलंक प्रार्थिस्ट मुनपल चैरम गशोक गार पक्षा पादाभिवंदना अभी मे परगे ये कार्यक्रम चेसना विश्वेश्वर डाक्टर गार लेकुंडा ये कार्यक्रम वो स्थाक उपीसार वो माटेटू बाबा चप्पन दाटो इधर सर्वेश्वरानंद स्वामी वो अखिलानंद साधु परिषद अध्यक्ष उ मैं पंद अरवे बाबा मे आश्रो लक्ष्मीकांतराव बाबा गारंटेने वेदात वेदाता प्रति वार पेर अट्ले डाक्टर राघवेंद्र राव गारे देवड़या ना लपल आध्यात्मिक इधे वारी प्रसाद महानुभा ఇప్పుడు మన ముందు లేకపోవడం ఒక విధంగా అది వెలితి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు పార్సార్థ గారు నిర్వహిస్తారని సవినయంగా ప్రార్థిస్తున్నాను యశోధైర్యం నిర్భయత్వరోత అజాడ్యం वापच अन्वस्थाधाई धर्म से ग्लार्भवती भारत अभ्युत्नव धर्म से तदात्म सजाम्यम अट्ठे श्रीकृष्ण भगवा गीत उपदेश मैं एपड़े धर्म अशिस्ट अधर्म मार्ग नो अब नैन उद्भविस्ता एदो विधा उद्भविस्तानी गीत अदे विधि पर्यटन लक्ष्मी मत्सराज लक्ष्मीकांत बाबा गारी वंद संवस पूर्ति चवित स्थल आ सभा को वार कुमार तोड़पा चय कार्यक्रम की चेसा गौरवनी मन शासन सभ्यु उपल महेश्वर रिगार मैं मजी शासन सभ्यु तमन गारी राम मोहन रेड्डी गारू मैं वेक अलंक मन पड़ी पुरपालक संघ चर्पर्सन मुकुंद अशोक गारू मैं मंडल एंपीपी अद्यक्ष अरविंद राव गारू मैं बाबय गारू मैं वेक अलंक मैं गौरवनी पूज्यु अंजरे गारू मैं प्रपंच संघ भक्त बृंदा की वंद संवत्सोत्सव सदर्भंगी वुब तरफ स्वागत सुस्वागत पलकत मैं वाली स्वागत सुस्वागत पलकत मैं नु महानुभावन यात्रोत्सव अद्यक्ष वाड़ कुट सभ्युक पर्य पौरक मरुकसारी ना हृदयपूर्वक अभिनंदन तू चारा सतोषम विषय आय पी नरसींहराव गारी समकालीन लक्ष्मी लक्ष्मी नरसींहराव लक्ष्मीकांत बाबा गारू पी नरसींहराव गारी समकालीन राष्ट्र
వీరంతా భూదాన యజ్ఞంలో పాల్గొని మరియు ఈ ప్రాంతంలో అంటే పరిగి వికారాబాద్ మరియు కొలంగన్ షాద్ నగర్ మరి కోసి ప్రాంతాల్లో కూడా భూదాన యజ్ఞంలో వినోభవతో నడిచి మరి వందల కిలోమీటర్లు నడిచి వారు ఈ భూమిని సేకరించి మరి ఎవరైతే శ్రీమంతులు ఉన్నారో వాళ్ళు ఇచ్చేవారు ఉన్నారో వారిని తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిన కార్యక్రమంలో నిర్వాహంగా జరిగిన మహానుభావుడు ఆయన. ఆయన రాజకీయంలో ఉన్నారు, తర్వాత రాజకీయం నుంచి మొదలుకొని ఆధ్యాత్మిక రంగంలో రావడం, ఆధ్యాత్మిక రంగంలో రావచ్చి మరియు ఈ రాకంచెల స్వచ్ఛంద దాన్ని ఏర్పాటు చేసుకొని 1,50,000 మందిని దీన్ని ఆధ్యాత్మిక రామాయణ ఆధ్యాత్మంలో మరి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక స్లోగన్ తీసుకొని దానిలోపు అందరి కూడా మరియు నిమగ్నం చేసి సంఘాలుగా చేసుకొని వాళ్ళందరూ కూడా పాల్పొన వారి దాంట్లో కూడా అంజిరెడ్డి గారు ముఖ్యంగా ముఖ్యులు వారు అంజిరెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలోప మార్గదర్శన లోపల లక్ష్మీకాంత బాబు గారు కొన్ని వేల శ్రీరామ జయరామ జయరామ జయ జయరామ అనే మరియు కార్యక్రమాన్ని చేయడం, హోమాలు హవనాలు యజ్ఞాలు చేయడం, రామనామ స్మరణ హరికీర్తనం చేయడం మరియు విశ్వాసం పారాయణం చేయడం, భగవద్గీత అందరికీ మరియు చెప్పడం నేర్పించడం, ఆయన ఒక భగవద్గీతనే కాదు ఒక విశ్వాసమే కాదు ఒక భాగవతం గాని భారతం గాని రామాయణం గాని అనర్ఘంగా మాట్లాడే చెప్పే శక్తి ఆయనకు ఉండేది. ఆయన ఏ ఆశ్రమం ఏ విద్యాపీఠంలో కానీ ఏ ఆశ్రమంలో కానీ ఒక పని పనులు లేదు విశదీకరణ చేయలేదు. ఆయన సొంతంగా నేర్చుకున్న మహానుభావుడు ఆయన. ఆయన జ్ఞాపక శక్తి ఇంకా ఉండేది ఎవరికి ఉండదు, లభుతో లభవిష్యత్ అన్నట్టు, ఎందుకంటే ఎవరికి ఉండదు ఉండబోదు. ఆయన ఎంత తెలివి అంటే అంత తెలివి. ఏ భగవద్గీత ఏ భాగవతం కానీ రామాయణం కానీ భాగవతంలో కానీ ఏ శ్లోకం ఎక్కడ ఉంది ఏ తత్వం ఎక్కడ ఉంది అర్థంగా నిజంగా పుస్తకం చూడకుండా చెప్పేవాడు. అంత ప్రజ్ఞశాలి మన మన తల్లిదండ్రులు పుట్టడం మనకు అంత చాలా పుణ్యకరమైన చాలా మన పుణ్యత్వం మనమంతా ఆయన లేని లోపు మన స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దయించి ఇదంతా వాడి పూర్ణ వాళ్ళంతా కూర్చొని వాళ్ళ కుమారులు వాళ్ళ 6 మంది కుమారులు 4 కుమార్తెలు ఆయనకు మరియు పెద్దవారు హరగోపాలరావు, సెకండ్ వారు రాధాకృష్ణ, 3వారు నరసింహారావు గారు, 4వారు మరియు శ్రీనివాసరావు గారు, 5వారు రఘునాథరావు గారు, 6వారు శ్రీమన్ నారాయణ గారు మరియు వారంతా కూడా మంచి స్థాయిలో ఉన్నారు. ఎవరు కూడా చిన్న చిన్న స్థాయిలో లేరు, మంచి స్థాయిలో మంచిగా ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నారు. వారు పారుణంగా పర్యులు చాలా గుణాలను చేశారు. ఇదంతా గుణంతో కూడా లక్ష్మీకాంత బాబాది అక్కడి నుంచి సుమ్మెట్టే ఇంకో ఇక్కడ దాకా ఈ పోలీస్ స్టేషన్ దాటిన దాకా ఈ క్లబ్ దాటిన దాకా ఈ గ్రామ పంచాయతీ సభలో కూడా ఉండగంతా ఇదంతా కూడా లక్ష్మీకాంతరావు గారి పట్టాభూమి. ఇది ఎవరిది కాదు, లక్ష్మీకాంతరావు గారి యొక్క పట్టాభూమి. అతడు ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ పర్యలో ఆఫీస్ తెలవాలంటే మరి భూమి వెంకటి పూర్వకాలంలో వాళ్ళు ఇచ్చేసేవారు కాదు. వారు ఎవరైనా ఊళ్ళో దాతలు ఇవ్వాలి, దాతలు ఇస్తేనే ఒక ఆఫీస్ నిర్మాణం కానీ ఒక కార్యాలయం నిర్మాణం కానీ జరిగేది. మరియు దానిలో భాగంగానే తాను త్యాగం చేసి వెంకయ్య అంత మొత్తం దగ్గర 200 ఎకరాల భూమి అంత మొత్తం ఆయనకే ఉంది చక్కగా మరియు బాధురాక మరియు ఆయన ఇచ్చిన భూమి దానిలో కూడా నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈరోజు మనం 100 సంవత్సరాలుగా మరియు వారికి సమకాలికులుగా పరిగిలో కేవీ సురేష్ గారు అయిన వారి సమకాలికులే, మరి ఆంధ్రశ్రీ గారు సమకాలికులే, ఒక్కొక్క రామకృష్ణారెడ్డి గారు కూడా వారి సమకాలికులే, మరియు పెద్దసిద్ధాంతి గారు కూడా వారి సమకాలికులే, మరియు చాలా మంది ఉన్నారు సమకాలి ద్రిపాటి నారాయణ గారు కూడా మరియు భీమయ్య గారు సర్పల్ భీమయ్య గారు అంతా కూడా సమకాలికులు. పరిగేను ఇతోరికంగా పరిగే హిందూ సభలో కల్పించే శక్తిగా కల్పించే వారి మీద అంతా కూడా వారికి ఈరోజు సుమారు వారు ఎందుకంటే ఇప్పుడు చేయలేదు. మరి ఎందుకంటే ఈరోజు కరోనా మనందరినీ పెరుస్తున్న భాగంలో